ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 28 పార్టీలతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పాటు జరిగింది. గత 4 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతున్న కేసీఆర్ పరిపాలన ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. ప్రజల బ్రతుకుల్లో మార్పు లేదు. దళితులకు ఇస్తానన్న భూమి కానీ, ఏజీపీజీ విద్య కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, లేక సామాజిక సంక్షేమం కోసం అమలు జరుగుతున్న కార్యక్రమాలు కానీ ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు జరగలేదు. ఇప్పుడే కాదు, గత అనేక సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ హయాంలో కానీ, మధ్యలో వచ్చిన తెలుగుదేశం హయాంలో కానీ, ఇన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎవరెవరు పరిపాలించినా సరే ప్రజలు మాత్రం బతుకుల్లో మార్పు లేదు. పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, నిరుద్యోగి నిరుద్యోగిగానే ఉన్నాడు, దళితులు అణచివేయబడుతున్నాడు. కాబట్టి విధానాల్లో మార్పు లేకుండా తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడి, ఆ విధానాల్లో మార్పు కోసమే తెలంగాణ బహుజన ప్రజలు ఏర్పడింది. ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో అలాగే సామాజిక బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పోరాటాన్ని, బహుజన ఫ్రంట్ అధికారంలోకి వస్తే అమలు జరిపే కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు. విద్య, వైద్యాన్ని, సేద్యాన్ని ప్రధానటువంటి ప్రాధాన్యత నిర్ణయించడం జరిగింది. విద్యలో, వైద్యంలో ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడే లేకుండా పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించాలి. అట్లాగే సేద్యానికి ఇచ్చే సదుపాయాలు సబ్సిడీలు సరిపోవు. పండించిన పంటకు అట్లాగే రాజకీయాల్లో కానీ, సంపదలు కానీ, వ్యాపారాల్లో కానీ ప్రతి చోట కూడా అభ్యర్థులు కూడా జాగ్రత్త ఉండాలి. ఆ రకమైన సుపరిపాలన అందించడానికి ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో మొత్తం 100% ఫ్రంట్ ఈ ఫ్రంట్ని ఆశీర్వదించాలని, ఆమోదించాలని తెలంగాణ